హాయ్ అండి, నేను మీ కోటీష్ మానవ. ముందుగా 2002 సంక్రాంతి శుభాకాంక్షలు. షబాబ్ ఫిలిమ్స్ వాళ్ళు నిర్మించినటువంటి వధుకట్నం భార్గవ్ గుట్టింగుల్ గారు డైరెక్షన్ చేశారు, బాబాసాహెబ్ నిర్మించారు. రాజేంద్ర ఫిలిమ్స్ ద్వారా ఈ నెల 21న రిలీజ్ అవుతుంది. ఇది మంచి కుటుంబ కథా చిత్రం. ఈ సినిమాని మీ అందరూ కూడా కుటుంబ సమేతంగా చూసి మా టీంని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, దిస్ ఈస్ పాల్ రాము. 100% షబాబు ఫిలిమ్స్ వదుకట్లం ఇలా కూడా జరగొచ్చేమో, నిజమేనండి. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నట్లయితే నిజంగా ఇలా జరుగుద్దని నమ్మవలసి వస్తుంది. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత ఒక్కొక్కరి పరిస్థితులు ఎలా మారినాయో అసలు ఊహించని పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఎదురుపడ్డాయి. అలానే ఇలా కూడా జరగొచ్చేమో అన్న ఉద్దేశంతో చాలా చక్కటి మూవీ, అద్భుతమైన కథ. మన డైరెక్టర్ భార్గవ్ అన్న గారు భవిష్యత్తుని ఊహించుకొని చక్కగా తీర్చిదిద్ది అందులో మాకు కూడా ద బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చారండి. మీరు కూడా ఊహించారు, డిఫరెంట్ క్యారెక్టర్ నేను ఈ మూవీలో చేశాను. వదుకట్ల మూవీలో తప్పకుండా మీరంతా కుటుంబ సమేతంగా చూసి వదుకట్లం ఇవ్వడానికి కాదండి, కుటుంబ సమేతంగా ఆనందపడడానికి ఈ మూవీ చూడండి. సంక్రాంతి సందర్భంగా మీ ముందుకు రాబోతుంది ఈ నెల 21న అద్భుతమైన చిత్రం వదుకట్లం. 100% మీరందరూ ఆశీర్వదించాల్సింది మనవి చేసుకుంటూ, యువర్స్ పాల్ రాము. థ్యాంక్ యూ. ఏమంటే 100% వదుకట్లం చూశారు కదా, నిజంగా ఇలా కూడా జరగాలి. ఎందుకంటే మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం జరగాలి, అవునా కదా? మేం గొప్ప అని అనుకోకూడదు, అందరూ ఒకటే. ఆ భావాలు ఉండాలంటే ఇలాంటి మూవీస్ కూడా రావాలి, ఇలా కూడా జరగాలి. ఓకేనా? అప్పుడు ఇలా దూసుకెళ్తాం అంతే. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ రాకెట్ రాఘవన్ మాట్లాడుతున్నాను. 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా, ఈ పండుగ సందర్భంగా మనందరికీ కూడా ఒక చక్కటి సినిమా మన ముందుకు రాబోతుంది, అదే వధుకట్నం. ఇలా జరగవచ్చేమో. ఈ సినిమా డైరెక్టర్ గారు భార్గవ్ గారు, అలాగే నిర్మాత గారు షేక్ బాబు సాహెబ్ గారు ఒక మంచి అవగాహనతో, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. మెసేజ్ని డైరెక్ట్గా గుద్దినట్టు చెప్పకుండా దాంట్లో కామెడీ అది అండర్ కరెంట్లో అలాగే వెళ్తూ చాలా చక్కగా తీశారు. ఏంటంటే ఇప్పుడు మనకి అమ్మాయిల సంఖ్య రోజు రోజుకి బాగా తగ్గిపోతుంది, అందరూ అమ్మాయిలు వద్దు అనుకుంటున్నారు, కానీ అది తప్పు. వాళ్ళు లేకపోతే మనం ఎవరో ఉండం కాబట్టి. సో అమ్మాయిల సంఖ్య బాగా తగ్గిపోతే భవిష్యత్తులో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనేది చిన్న మెసేజ్ని అలా కామెడీ దీంట్లో చూపించారు డైరెక్టర్ గారు. నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. అది ఈ సందర్భంగా పరిస్థితులు ఎలా మారుతున్నాయనేది ఆ సిచ్యువేషన్లో, ఈ 2 సిచ్యువేషన్లోకి నా క్యారెక్టర్ ఇందులో ట్రావెల్ అవుతుంది. అంత చక్కటి క్యారెక్టర్ ఇచ్చారు, చిన్న బిల్డప్ కూడా ఉంటుంది నా క్యారెక్టర్కి. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ భార్గవ్ గారికి నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా త్వరలో మన ముందుకు రాబోతుంది. మీరందరూ కూడా, తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ వదుకట్నం సినిమా చూసి మా ఎంటైర్ టీంని బ్లెస్ చేస్తారని కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.